फ्रेंड्स हाउ आर यू वेलकम टू इंडियन डिफेंस अपडेट्स मुंदुगा मन भारत देश भूभागान्नि रात्रि पगलु तेडा लेकुंडा 24 गंटलु प्रतिक्षणं रक्षिस्तुन्न प्रति ओक्क सैनिकुडिकि सल्यूट चेस्तू चूस्तुन्न प्रति ओक्करू ई चानल नि सब्स्क्राइब चेसि ई ओक्क वीडियोनि लाइक चेसि मी फ्रेंड्स अंड फ्यामिली मेंबर्स ग्रूप्स कि शेर चेयवलसिनगा कोरुतुन्नानु जय हिंद फस्ट न्यूज़ భారత్ కొనుగోలు చేసి సమీకరించిన అత్యాధునిక ఒక యుద్ధ విమానం యొక్క టెక్నాలజీ ఆర్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకోవటానికి చైనా విశ్వ ప్రయత్నమే చేస్తుంది. కాగా ఆ అత్యాధునిక ఫైటర్ జెట్ పేరే రఫాల్ ఫైటర్ జెట్. అయితే భారత్ 36 రఫాల్ ఫైటర్ జెట్స్ను ఫ్రాన్స్ నుండి ఎటువంటి మధ్యవర్తిత్వం ఆర్ మీడియేటర్స్ లేకుండా గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ ద్వారా కొనుగోలు చేసింది. రఫాల్ ఫైటర్ జెట్ కొనుగోలు సమయంలో ఫ్రాన్స్కు చెందిన రఫాల్ ఫైటర్ జెట్స్ను తయారు చేసే దసాల్ట్ ఏవియేషన్ సంస్థను భారత్ ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీస్ అనగా భారత్కు కావలసిన అదనపు సాంకేతిక సామర్థ్యాలు రఫాల్ ఫైటర్ జెట్స్లో ఇంటిగ్రేట్ చేయాలని షరతు విధించింది. అందుకు దసాల్ట్ ఏవియేషన్ అంగీకరించి ఇండియా స్పెసిఫిక్ ఎన్హాన్స్మెంట్స్ ఆర్ కాన్ఫిగరేషన్స్కు అనుగుణంగా వాటిని రఫాల్ తయారీలో ఇంటిగ్రేట్ చేసి భారత్కు అప్పగించింది. కాగా ఇప్పటి వరకు 35 రఫాల్ ఫైటర్ జెట్స్ భారత్కు చేరుకొని చైనా బార్డర్ దగ్గరలో ఉన్న ఎయిర్ బేసెస్లో మోహరించబడ్డాయి. ఇదే ఇప్పుడు చైనాకి కంటగింపుగాను మరియు ఒక ప్రమాదకరమైన విషయంగా తయారైంది. కాగా చైనా ఈ రఫాల్ ఫైటర్ జెట్స్లో వాడిన ఇండియా స్పెసిఫిక్ ఎన్హాన్స్మెంట్స్ ఆర్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకోవటానికి నానా తంటాలు పడుతుంది. ఎనలిస్ట్ చెప్తున్న దాని ప్రకారం ముందుగా భారతదేశంలో ఉన్న తమ ఏజెంట్స్ ద్వారా ఈ రఫాల్ యుద్ధ విమానాల యొక్క ఒప్పందంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవటానికి అవినీతి ఆరోపణలు చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో ఒక కేసు వేయించింది. కాగా భారత గౌరవ సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఈ కేసును కొట్టివేస్తూ శ్రీ నరేంద్ర మోడీ గారి సర్కారుకి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం చేసేది ఏమీ లేక చైనా ఈ రఫాల్ ఫైటర్ జెట్లో వాడిన టెక్నాలజీని తెలుసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ గత కొంతకాలం క్రితం ఫ్రాన్స్లోని తన ఏజెంట్స్ ద్వారా రఫాల్ ఫైటర్ జెట్ ఒప్పందంలో గల రహస్యాలను బయటపెట్టాలని ఆ దేశ కోర్టులో కేసు ఫైల్ చేయించింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఫ్రాన్స్ దేశంలోని గౌరవ కోర్టులో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇద్దరు జడ్జెస్ దసాల్ట్ కంపెనీని భారత రఫాల్ ఫైటర్ జెట్స్ ఒప్పందంలో గల రహస్యాలను బయటపెట్టాలని అడగగా ఆ కంపెనీ వివరాలు ఇవ్వటానికి నిరాకరించింది. కాగా ఫ్రాన్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ కమిషన్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. అదేవిధంగా ఫైటర్ జెట్ పైలట్స్ యొక్క రక్షణ మరియు రక్షణ పత్రాల రహస్యాలను కాపాడటం వంటి మొదలైన కారణాలను చూపుతూ భారత్తో గల ఒప్పందంలోని ఇండియా ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీస్ ఆర్ టెక్నాలజీ యొక్క రహస్యాలను బయటపెట్టడానికి దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ నిరాకరించింది. కాగా ఈ నిర్ణయంతో రఫాల్ ఫైటర్ జెట్స్లో వాడిన ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీస్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని తెలుసుకోవాలని దురాశగా ఎదురు చూస్తున్న చైనాకు మరలా నిరాశే ఎదురైంది. నెక్స్ట్ న్యూస్. ఫ్రాన్స్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి క్యాథరిన్ కొలోనా భారత పర్యటనకు విచ్చేశారు. కాగా క్యాథరిన్ భారత విదేశాంగ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో భేటీ అవ్వటం జరిగింది. అయితే ఈ భేటీ సందర్భంగా భారత్ ఎంతో కాలంగా పట్టాలెక్కించాలనుకుంటున్న ప్రాజెక్ట్ 75i ప్రోగ్రాంలో భాగంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో డెవలప్ చేయాలనుకుంటున్న 6 సబ్మెరైన్స్ గురించి మరియు 6 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ ప్రాజెక్ట్ గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద బరాక్యూడా న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీని మరియు బరాక్యూడా షార్ట్ ఫిన్ పంప్ జెట్ టెక్నాలజీ కలిగిన సాంప్రదాయ సబ్మెరైన్స్ను భారత్కు ఆమె ఆఫర్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ 75 ప్రోగ్రాంలో భాగంగా
సబ్మెరీన్స్ నిర్మాణానికి భారత్ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను వివిధ దేశాలకు పంపగా ఇద్దరు పోటీదారులు మాత్రమే ఈ టెండర్లో మిగిలారు. ఒకరు జర్మనీకి చెందిన థిసెన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ మరియు రెండవది సౌత్ కొరియాకు చెందిన డివీ షిప్ బిల్డర్స్. కాగా ఈ రెండు కంపెనీస్ టెక్నాలజీని భారత్కు బదలాయించడానికి అయిష్టంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి రాకతో ఈ ప్రాజెక్టుకి పునరుత్తేజం రానున్నదని, ఇది ఇండియన్ నేవీకి శుభ పరిణామం అని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్. మన దేశానికి చెందిన సరిహద్దుల వద్ద మరియు దేశంలో గల వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని అణిచివేసే కార్యక్రమంలో బుల్లెట్స్ నుండి నిత్యం మన సైనికుల యొక్క ప్రాణాలను కాపాడేవే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. కాగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒక ప్రకటనలో ఇండియన్ మిలిటరీ కోసం 10,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ను తయారు చేసి అందించే టెండర్ను గెలుచుకున్నామని తెలియజేసింది. కాగా టాటా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లిమిటెడ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ను చేసింది. ఈ సంస్థ తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ భారత బలగాలకు లెవెల్3 ప్రొటెక్షన్ను అందించనుంది. నెక్స్ట్ న్యూస్. భారత్ ఇజ్రాయెల్ దేశం నుంచి 4 హెరాన్ మాక్2 అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ను 2021 సంవత్సరంలో ఎక్వైర్ చేసింది. కాగా వీటిలో 2 హెరాన్ మాక్2 అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ను లడాక్లోని చైనా సరిహద్దు వద్ద మోహరించుట ద్వారా చైనా సైనికుల యొక్క కదలికలను మరియు ఇతర యుద్ధ ఈక్విప్మెంట్ యొక్క కదలికలను ఎప్పటికప్పుడు అందిస్తూ నిఘాను బలోపేతం చేశాయి. అయితే వీటి సామర్థ్యాన్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ మిగిలిన 2 హెరాన్ మాక్2 అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ను ఈస్టర్న్ సెక్టార్లోని చైనా బార్డర్ వద్ద సెప్టెంబర్ నెలాఖరుకల్లా మోహరించడం జరుగుతుందని ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. దీంతో ఈస్టర్న్ సెక్టార్లో సర్విలెన్స్ ఆర్ నిఘా మరింత బలోపేతం కానుంది. నెక్స్ట్ న్యూస్. భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మీడియాతో మాట్లాడుతూ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ అయిన లాయిడ్ ఆస్టిన్ను కలవటం జరిగిందని, ఈ సందర్భంగా MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ కొనుగోలు అంశం చర్చకు వచ్చిందని తెలియజేశారు. అంతేకాకుండా భారత్కు MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ యొక్క టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలని మరియు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఆ డ్రోన్స్ను భారత్లోనే తయారు చేయాలని కోరగా యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పాక్షికంగా సుముఖత వ్యక్తం చేశారని తెలియజేశారు. ఇదిలా ఉండగా జనరల్ అటామిక్స్ కంపెనీ తయారు చేస్తున్న ఈ MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ అత్యంత శక్తివంతమైన డ్రోన్స్గా ప్రఖ్యాతి చెందాయి. కాగా భారత్ 30 MQ-9 ప్రెడిటర్ బి డ్రోన్స్ను త్రివిధ దళాలకు అందించాలని అమెరికాతో చర్చలు జరుపుతుందని ప్రీవియస్ వీడియోస్లో తెలియజేయటం జరిగింది. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.